రోజువారీ లడ్డూకు వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు వ్యవహారంపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి కీలక కామెంట్స్ చేశారు. లడ్డూకు వాడే నెయ్యిలో జీవాల కొవ్వు కలిసిందని ఆధారాలున్నాయన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వున్నట్లు ఎన్డీటీబీ ల్యాబ్ నిర్ధారించిందన్నారు ఆనం. నెయ్యిలో కొవ్వుందని జులై 17 నివేదిక ఇచ్చిన ఎన్డీటీబీ ల్యాబ్ నెయ్యిలో చేప నూనె బీఫ్ టాలో పందికొవ్వు వాడినట్లుగా తెలిసిందన్నారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వన్ ఆఫ్ ది నంబర్ 1 ల్యాబొరేటరీస్ ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే నంబర్ 1 ల్యాబ్. ఏమయ్యా ఇదిగో టెస్ట్ రిపోర్ట్, వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టిటిడి వాళ్ళు చేసింది, ఇదిగో రిపోర్ట్. ఈ నెయ్యిలో ఏమేముంది? సోయాబీన్, సోయాబీన్ అంటే తెలుసు కదా, సన్ఫ్లవర్ సీడ్లు, మైదా, కోకోనట్, చేప నూనె, ఫిష్ ఆయిల్, చేప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు. నంబర్ 3 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ గొడ్డు మాంసం, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాన్ని కలిపారు బీఫ్ టాలో. నంబర్ 4 లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్, జంతువుల మాంసం. అయి ఏ జంతువులో మనకు తెలీదు, కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు. ఫిష్ ఆయిల్, బీఫ్, గొడ్డు మాంసం, యానిమల్ ఫ్యాట్, కుళ్ళిపోయిన చచ్చిపోయిన జంతువులు ఇది కలిపారని ఈ రిపోర్ట్లో. లడ్డూకు వాడే నెయ్యిలో జీవాల కొవ్వు కలిసిందన్న ఆధారాలున్నాయంటూ ఆనం తెలపడం జరిగింది. నెయ్యిలో జంతువుల కొవ్వున్నట్లుగా ఎన్డీటీబీ ల్యాబ్ నిర్ధారించినట్లుగా చెప్పారు. నెయ్యిలో కొవ్వుందని జులై 17 నివేదిక ఎన్డీటీబీ ల్యాబ్ ఇచ్చిందన్నారు. శ్రీవారి లడ్డూకు వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు వ్యవహారంపై ఆనం వెంకటరమణారెడ్డి ఫైర్ అయ్యారు. లడ్డూకు వాడే నెయ్యిలో జీవాల కొవ్వు కలిసిందనే ఆధారాలు ఉన్నాయన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వున్నట్లుగా ఎన్డీటీబీ ల్యాబ్ నిర్ధారించిందని చెప్పారు. నెయ్యిలో కొవ్వుందని జులై 17 ఎన్డీటీబీ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు ఆనం. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఆనం కామెంట్స్ ని ఎట్లా చూడాలి? సుమా, ఆనం వెంకటరమణారెడ్డి టీడీపీ నేత కొన్ని కీలక అంశాలు లేవనెత్తున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు కూడా ఆయన టీటీడీలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి బహిరంగ గలమెత్తిన పరిస్థితి ఉంది. అయితే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన క్యామెంట్స్ ని ఆయన సపోర్ట్ చేస్తూ కొన్ని డాక్యుమెంట్లు కూడా బయట పెట్టారు. వైసీపీ ప్రభుత్వం 320 నెయ్యి టెండర్ పిలిచింది, 4 నెయ్యి టెండర్ కాంట్రాక్టర్లకు ఇచ్చారు. కల్తీ లేని నెయ్యి కావాలంటే 1000 పైగా ఖర్చు అవుతుంది, నాణ్యమైన నెయ్యి 320 ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని కూడా ఆయన ప్రశ్నించారు. కల్తీ లేని నెయ్యి కావాలంటే 1000 పైగా ఖర్చు అవుతుంది, లంచాల కోసం 15,000 కిలోల నెయ్యి టెండర్ ఇచ్చారు, ఆవు నెయ్యి విషయంలో ల్యాబ్ సర్టిఫికేషన్ లేదు, తిరుమల లడ్డూలో కల్తీ నూనెలు వాడారు, వెంకన్న లడ్డు ప్రసాదాల్లో ఎముకల నూనె వాడారు, ఆ వెంకన్న స్వామి ఏం పాపం చేశాడంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు ఎండి నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఏదైతే క్యాఫ్ ల్యాబ్ నిర్ధారించారు, అదేవిధంగా జులై 17 ఏదైతే ఎన్డీటీబీ క్యాఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది, పాపం చేసిన వైసీపీ నేతలు శరణాయమవుతారంటూ ఆయన శాపనార్థాలు కూడా పెట్టిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదైనా కొంత రాష్ట్రంలో అయితే ఒక దుమారం అయితే కనిపిస్తుంది. కోట్లాది మంది హిందూ భక్తులంతా కూడా దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ ఏళ్లలో ఇంత అపచారం జరిగిందని ఒక చర్చ ఒక పక్క జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి 2 పార్టీలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు అయితే చేసుకుంటూ ఉన్నారు.
దీనికి సంబంధించి నిన్నటి నుంచి కీలక అంశాలు అయితే వస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత బాధపడుతూ ఈ అంశాన్ని బయటపెట్టారు. ఆ తర్వాత టీటీడీ మాజీ చైర్మన్ కూడా ప్రమాణం చేస్తానన్నారు. ఆ తర్వాత టీడీపీ నేతలు ఖండించారు. కానీ ఈరోజు టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి పలు డాక్యుమెంట్లు కూడా చూపిస్తూ ఆ నెయ్యిలో కల్తీ పదార్థాలు ఉన్నట్టు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అయితే ఏదైతే అక్కడ టెస్టింగ్ ల్యాబ్లో కూడా నిర్ధారించిన పత్రాలను కూడా బయటపెట్టడం పెన్ను సంచలనం అయితే కనిపిస్తుంది. ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు కూడా ప్రభుత్వం కూడా కనిపిస్తుంది. ఆనం రామనారాయణ రెడ్డి ఏదైతే ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నారో ఆయన కూడా అధికారులతో ఈ అంశాలు చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కోట్లాది మంది పూజించే ఏదైతే శ్రీవారికి సంబంధించిన ప్రసాదాల విషయంలో కావచ్చు, తిరుపతిలో జరుగుతున్న అపవిత్ర కార్యక్రమాలపై ఇటువంటి ఆరోపణలు గతంలో కూడా వస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా అనేక అంశాలు బయటకు వచ్చాయి. గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్కడ వాడే నెయ్యికి సంబంధించిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ దాంట్లో క్యాఫ్ ల్యాబ్లో ఏదైతే టెస్టింగ్కు సంబంధించిన రిపోర్ట్స్ ఈరోజు ఆనం వెంకట రమణారెడ్డి బయటపెట్టారు. ఆ ల్యాబ్లో ఇచ్చిన నిర్ధారణ సర్టిఫికెట్లో దీంట్లో కొన్ని కొవ్వు అవశేషాలు, జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నట్టు కూడా దాంట్లో ఉందని చెప్పి ఆనం వెంకటరమణారెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే మనకి కనిపిస్తుంది. ఏదైనా ఈ అంశం అయితే కొంత చర్చనీయాంశంగా మారింది. చాలామంది ఏదైతే శ్రీవారి భక్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా ఈ విధంగా జరిగింది, దీనికి సంబంధించి నిజాన్ని నిగ్గుజాల్చాలంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా కామెంట్ చేసింది, నిజాలు నిగ్గు తేల్చాల్సిందంటూ ఆమె కూడా అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. దీనిలో భాగంగానే ఆనం రామనారాయణ రెడ్డి ఎండోమెంట్ మినిస్టర్ కూడా ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. వీళ్ళనే తొందరలోనే ఈ అంశానికి సంబంధించి నిజాలు బయటికి తీసామని కూడా చెప్తున్నారు. ఈరోజు ఆనం వెంకటరమణారెడ్డి తీసుకొచ్చిన ల్యాబ్ రిపోర్ట్స్ అయితే పెను సంచలనంగా మారాయి. థ్యాంక్ యూ రవిచంద్.